हाय फ्रेंड्स, नेनु नवता, वेलकम टू रुचला हरिविल्लु। ई रोजु मन चैनल्लो आरोग्यानिकी एंतो मेलु चेसे मेंतुलतो कूर तयारी विधानं चूद्दां। इला मेंतुल कर्री चेसुकोनि तिन्नारंटे शुगर पेशेंट्स की चाला मंचिदी, शुगर कंट्रोल लो उंटुंदी। शुगर राने वाळ्ळु तीसुकुन्नारंटे फ्यूचर लो डयाबिटीस राकुंडा उंटुंदी। अंते काकुंडा जुट्टु राले समस्या कूडा तग्गुतुंदी, बरुवु कूडा कंट्रोल लो उंटुंदी। अलागे दग्गु नुंचि कूडा मंचि उपशमनमु उंटुंदी। मरि इन्नि प्रयोजनालु उन्न मेंतुलतो कर्री तयारी विधानं चूद्दां। ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో పావు కప్పు వరకు మెంతులను వేసుకోండి। తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని ఈ మెంతుల్ని బాగా క్లీన్ చేసుకోండి। ఈ విధంగా ఒకటి రెండు సార్లు మెంతులను బాగా క్లీన్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ ని తీసేసి ఒక ఫుల్ గ్లాస్ వరకు వాటర్ ని వేసుకోండి। ఈ విధంగా ఇలా మెంతుల్లో వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టండి। मर्नाडु उदयं मूत तीसी चूस्ते मेंतुलु चक्कगा नानिपोयायी। अंते काकुंडा ई मेंतुल्लो चिन्न चिन्न मोलकलु कूडा वच्चायी। इला मेंतुल मोलकलतो कूर वंडुकुन्नारंटे रुचितो पाटु आरोग्यं कूडा मी सोंतं। इंदुलो उन्न वाटर लो कूडा कोंचें जिगुरु उंटुंदी। తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకోవడం వలన జిగురు అనేది కొంచెం తగ్గినట్లుగా ఉంటుంది, బట్ జిగురు మాత్రం కంపల్సరీ ఉంటుంది। ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైనర్ తో వేరొక బౌల్ లోకి ఈ మెంతుల్ని వడగట్టండి। ఇలా వడకట్టిన మెంతి వాటర్ ని తల స్నానానికి ముందు గంట ముందు జుట్టుకు పట్టించి తర్వాత తల స్నానం చేశారంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది। వారానికి ఒకసారైనా ఇలా మెంతి వాటర్ తో తల స్నానం చేయండి, జుట్టు పెరుగుదలను మీరే గమనిస్తారు। ఓకే ఫ్రెండ్స్, ఇలా వడకట్టిన వాటర్ ని పక్కన పెట్టండి। ఇక్కడ నేను పావు కప్పు వరకు మెంతుల్ని తీసుకున్నాను। నానిన తర్వాత ఈ మెంతులు ఒక కప్పు వరకు వచ్చాయి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టి ఇందులో 1.5 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసి వేడి చేయండి। ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేస్తున్నాను। తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి। ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి। అలాగే ఒక కప్పు నిండుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి। తర్వాత వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి। ఈ కర్రీకి ఉల్లిపాయల్ని ఎక్కువగానే వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయల్ని చాప్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి। అలాగే 2 లేదా 3 రెమ్మల కరివేపాకుల్ని వేసుకోండి। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి। ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది, అలాగే చేదు అనేది కూడా తగ్గిపోతుంది। ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీ రుచికి తగినట్లుగా salt వేసుకొని మరొకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి। సాల్ట్ వేసుకోవడం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి। ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పక్కన పెట్టిన నానబెట్టిన మెంతుల్ని వేసుకోండి। మెంతులను వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఇలా 2-3 నిమిషాల పాటు ఈ మెంతుల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ లేదా 1/3 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి। కారం వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టిన నానబెట్టిన మెంతుల వాటర్ ని కొన్ని వేసుకోండి। తర్వాత 1 లేదా 2 టీ గ్లాసుల వరకు వాటర్ ని వేసుకొని కలుపుకోండి। మెంతుల వాటర్ ని మొత్తం వేసుకున్నట్లయితే కూర చేదుగా ఉంటుంది, కనుక కొన్ని వేసుకుంటే సరిపోతుంది। తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి। 5 మినిట్స్ తర్వాత పై నుంచి కొత్తిమీర తురుము వేసుకొని కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీని సర్వింగ్ బౌల్ లోకి వేసుకోండి। ఈ కర్రీని రైస్ లోకి, చపాతి పుల్కా లోకి తింటే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా। షుగర్ ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది, షుగర్ లేని వాళ్ళు తీసుకున్నట్లయితే ఫ్యూచర్ లో మనకి డయాబెటిస్ రాకుండా ఉంటుంది, బరువు కంట్రోల్ లో ఉంటుంది, అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది। ఈ కర్రీలో చేదు చాలా తక్కువ ఉంటుంది। కాకరకాయ కర్రీలో చేదు ఎంత తక్కువ ఉంటుందో అంతే తక్కువగా ఈ కర్రీలో ఉంటుంది।
ओके फ्रेंड्स हेल्दी मेंतुला कूर मीकु नच्चिनट्लयिते ओक लाइक चेसी शेर चेयंडी अलागे ना चैनल नी सब्सक्राइब चेयंडी थैंक्स फर् वाचिंग।